तेलंगाना बीजेपीलो कीलक परिणामालु चोटु चेसुकुंटुन्नायि। त्वरलो राष्ट्र बीजेपीलो भारीगा मार्पुलु चेर్పులు चोटు చేసుకోనున్నాయి। కొందరు సీనియర్ నేతల మధ్య విభేదాల కారణంగా మార్పులు చేయకపోవడంతో పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉందని బీజేపీ అధిష్టానం భావిస్తుంది। ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తప్పించి ఆయన స్థానంలో సీనియర్ నాయకురాలిగా ఉన్న డీకే అరుణ్‌కు పగ్గాలు అప్పగించే ప్రకారం ఉందని ప్రచారం సాగుతుంది। బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నారని చెప్తున్నారు। ఇక ఈటెలకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది। వచ్చే ఎన్నికల కోసం ఏర్పాటు చేయనున్న ప్రచార కమిటీకి చైర్మన్ గా ఈటెల బీజేపీ నియమించుందని చెప్తున్నారు। దీనివల్ల ఆయన పార్టీలో మరింత యాక్టివ్ గా పని చేస్తారని, దీనివల్ల పార్టీకి కూడా మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు। త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది। అందులో భాగంగా పార్టీలో భారీ పక్షాలకు శ్రీకారం చుడుతుంది। పార్టీలో మార్పులు చేయడంపై కసరత్తులు చేస్తుంది। ముఖ్య నేతలకు కీలక పదవులు అప్పగించడంపై కొద్ది రోజులుగా సమాలోచనలు చేస్తుంది। రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా డీకే అరుణ్ నియమించనున్నారని కాశే వర్గాలో ప్రచారం జరుగుతుంది। ఒకవేళ బండిని అధ్యక్షుడిగా కొనసాగించాలని నిర్ణయించుకుంటే డీకే అరుణ్‌కు ఎన్నికల మేనేజ్‌మెంట్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశాలు లేకపోలేదని చర్చ జరుగుతుంది। ఈ నెల 15న ఖమ్మం పర్యటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రానున్నారు। ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు। లక్ష మందితో ఈ సభ జరిపేందుకు కాశే వర్గాలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నాయి। అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చేలోపే రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులు జరుగుతున్నాయని టాక్ నడుస్తుంది। పార్టీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలను తొలగించే దిశగా అగ్ర నాయకత్వం సీరియస్ గా కసరత్తులు చేస్తుంది। బండి సంజయ్ మీద అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించేందుకు బీజేపీ ఫార్ములా రెడీ చేసింది। బండి సంజయ్ వ్యతిరేక వర్గానికి కీలక పదవులు ఇవ్వడం ద్వారా పార్టీలోని గొడవలు తొలగిపోతాయని, దీని ద్వారా నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తారని కమల వర్గాలు భావిస్తున్నాయి। అందులో భాగంగా ఈటెల డీకే అరుణ్‌లకు కీలక పదవులు ఇవ్వనున్నారని తెలుస్తుంది। రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీకాలం ఎప్పుడో ముగిసింది, అయినా ఆయననే ఢిల్లీ హైకమాండ్ కొనసాగిస్తూనే వస్తుంది। బండి సంజయ్ స్థానంలో ఈటెలకు పార్టీ పగ్గాలు ఇస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది, కానీ తనకు అలాంటి అవకాశం లేదని ఈటెల రాజేందర్ స్వయంగా వెల్లడించారు। పార్టీ పగ్గాలు తనకు ఇచ్చే ఆలోచనలు అధిష్టానానికి లేదని ఇటీవల ఆయన బహిరంగంగానే తెలిపారు। ఇప్పుడు డీకే అరుణకు ఇస్తే అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న ఈటెల షాక్ ఇచ్చినట్లేనని పార్టీలోని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు। అరుణకు పగ్గాలిస్తారా, బండి సంజయ్ని కొనసాగిస్తారా అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది। రానున్న వారం రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సింది ఉంది।